సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్ను ప్రశాంతంగా ముగిసింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చమురు, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను అమాంతంగా పెంచి పేద ప్రజల బతుకులను అంధకారంలోకి నెట్టివేశాయని దుయ్యబట్టారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న విధానాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మిమ్మల్ని గద్దె దింపడమే మా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దశరథ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నాల శ్రీనివాస్, మండల నాయకులు పడహల రాములు, మాజీ ఎంపీటీసీ మధ్యస్వామి, ఆది వేణుగోపాల్, బండారు లాలు, పంచమి గణేష్, ప్రవీణ్, వినోద్ రామస్వామి, బాలశేఖర్ రెడ్డి, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ పెరగడం దాని విషయంలో మరియు ఇతరాత్రుల విషయంలో కూడా ఒట్టుకొనొద్దు. ఇంకోటి ఇవన్నీ పెంచింది కాబట్టి ఇప్పుడు బస్సు బిల్లు, ఆర్టీసీ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, ఈ పెంచుతున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి కల్పించాలి అని వాటి అన్నిటి విషయంలో భారత ప్రభుత్వం పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు వివిధ గ్రామాల నుండి వివిధ అందరూ వచ్చేసి సక్సెస్ చేసినందుకు సంతోషం. ఈ బంద్ ఏంటంటే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించి ఈరోజు భారత బంద్ పిలుపునిచ్చడం జరిగింది. ఆ బంద్లో మేము దౌలతాబాద్లో బంద్కులో పాల్గొంటే వ్యాపారుల నుంచి కానీ మిగతా అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మాకు సానుకూల స్పందన ఏర్పడింది. వాళ్ళే స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం. మన కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, పెంచుతున్నటువంటి నిత్యావసర ధరలు, రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తూ రైతు గిట్టుబాటు రేట్లు ఇవ్వక ఇవాళ నూనెల మీద, పామాయిల్ల మీద, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల మీద ధరలు పెంచుతూ ప్రజలను మోసం చేస్తూ ప్రజలను దగ్గర నుండి రోజు రోజుకు వాళ్ళు చేసినటువంటి కైకిల్ని కూడా గుంజేసుకుంటున్నటువంటి సందర్భాలు.